గట్టిగా సప్పట్లు కొట్టరా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో శ్రమతో మన మీద అభిమానంతో వచ్చిన పెద్దలు కేటీ రామారావు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరి సత్యవతి రాథోడ్ గారికి కవిత గారికి పెద్దలు బండప్రకాష్ గారికి అన్న రెడ్డినాయక్ గారికి రవీందర్రావు గారికి ఎస్పీ గారికి వరంగల్ జడ్పీ చైర్మన్ గారికి రమేష్ గారికి మున్సిపల్ చైర్మన్ అదే తిరిగ నరేందర్ సీతారాం నాయక్ జడ్పీ చైర్మన్ బిందు పెద్దలు సారే గారికి సతీష్ భరత్ ఇంకా చాలామంది పెద్దలున్నారు మరి వేదికను అలంకరించిన ముఖ్యంగా ఈ ఆర్గనైజ్ చేసిన మా నాయకులకు కలెక్టర్ అడిషనల్ కలెక్టర్కు అధికారులందరికీ కూడా వేదికను అలంకరించిన పెద్దలందరికీ పెద్ద ఎత్తున వచ్చిన గిరిజన ఆదివాసులు బిడ్డలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు ఒక్కసారి అందరం కూడా రివ్యూ చేసుకోవాలి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నేను కేటీఆర్ గారు చెప్పేది ఇరవై నాలుగు వేల మంది రైతులు ఆడి బిడ్డలు వచ్చారు దాదాపు ఎనభై డెబ్ ఎనభై ఎకరాల దాకా మనం ఎనభై వేల ఎకరాల దాకా మనం ఇలా పట్టాలు ఇస్తున్నాం నేను ఒకటే కేటీఆర్ గారిని చెప్తున్నా మైబాద్ జిల్లా మీ రుణం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా గట్టిగా చప్పట్లు కొట్టాలి ఏందండి నేను నలభై ఏళ్ళ నుంచి ఉన్నా ఇక్కడ డోర్నకల్లు కళ్ళు మైబాద్ ఎంపీగా కూడా పనిచేశాను ఆ రోజు పరిస్థితి ఎట్లా ఉండే ఈ రోజు పరిస్థితి ఎట్లుండనే రివ్యూ చేసుకోవాలి నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు ఇది చేయలేదు ఇజ్జేయలేదు లేదు అంటారు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు మీరే లేదు కదా కొత్తగూడెం ఎట్లుండే గూడూరు ఎట్లుండే మైబాద్ జిల్లా ఎట్లా ఉండే మన కొత్తగూడె పోళ్ళు గూడూరు వాళ్ళు మైబాద్ వాళ్ళు డోనకల్ వాళ్ళు వరంగల్ పోవాలంటే సద్దులు కట్టుకుని పోయాం అది గుర్తుపెట్టుకోండి ఘోరమైన పరిస్థితి ఉండేది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు మన భూమి పట్టాల గురించి ఆలోచించలే మన గురించి గిరిజన సోదరుల గురించి ఆలోచించలే ఆదివాసుల గురించి ఆలోచించలే ఈరోజు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు పట్టారాను అని దగ్గర పోయి నీకెందుకు లేదని అడుగుతాడు వాడు మొన్ననే ఆక్రమించుకున్న భూమికి పట్టా ఇవ్వాలంటాడు వాడు బీజేపీ వాళ్ళు ఇన్ని రోజులు పట్టాలు వేయకుండా ఆపినోడు వాడు మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్నేళ్ళు పట్టించుకున్నాడు వాళ్ళు మాట్లాడతారు దయచేసి నేను గిరిజన ఆదివాసుల బిడ్డలు ఇవాళ ఆ రోజు కోరమ్మ్యం గారు కానీ వీళ్ళందరూ కూడా కోరుకున్నది ఏంటిది సేవాల గారు కోరుకునేది ఏంటి మన బిడ్డలు బాగుండాలి అని మీకు కోసం పోరాటం చేసిన వ్యక్తులు మరి ఇన్నేళ్ళు కాంగ్రెస్ పరిపాలించిన వాళ్ళు ఎవరు చేయండి ఇలా తండలను గ్రామ పంచాయతీ చేసి గూడెలను గ్రామ పంచాయతీ చేసి ప్రతి గ్రామ పంచాయతీకి డబ్బులు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు కాదా ఒక్కసారి గుండె మీద చేసుకోండి ఇదారు తండలకు గూడేలకు రోడ్లు లేవు తాగేదందుకు నీళ్ళు లేవు బోరింగ్ల చుట్టు తిరిగేది బాయిల చుట్టు తిరిగేది చెర్ల పట్టి తిరిగేది తాగేదందుకు నీళ్ళు లేక రోడ్లు లేక ఇబ్బంది పడ్డాం గ్రామ పంచాయతీ అధ్వాన పరిస్థితి కరెంటు లేక గూడే లేక ఆ కొత్త గుండె మండలం చూస్తే మాకు ఏడుపు వచ్చేది ఎన్నో గ్రామాలు చెడిపోయి ఉండే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గిరిజన గూడాలను ఆదివాసులను వంద ఇండ్లకు కూడా గ్రామ పంచాయతీ చేసే అధికారం ఇయాల గిరిజన సోదరులకు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా ఒక్కసారి గుండె మీద చేసుకుని మనం అందరు ఆలోచించాలి ఎవరైనా కాంగ్రెస్ వాడు మాట్లాడినా కావాలని బీజేపీ వాడు మాట్లాడినా నేను గిరిజన బిడ్డల ఆదివాసీ బిడ్డలను నేను విజ్ఞప్తి చేస్తున్నా తిప్పికొట్టవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇవాళ పట్టా సర్టిఫికెట్ ఇచ్చి మనకు అధికారం కల్పించి సంవత్సరానికి పదివేలు పెట్టుబడి ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా ఒక్కసారి నేను అందరూ కూడా గుండె మీద చేసుకోండి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా ఇంకా దీంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఊకుంటారు అని అనుకోలు ఎగేత్తా ఉంటారు మీరు ఏం చేసిందని అడగవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలుస్తాం కేటీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు రుణం తీసుకుంటాం మహిబాద్ జిల్లా చేశారు మహిబాద్ మెడికల్ కాలేజ్ ఇచ్చారు అదే తిరిగా మాకు నర్సింగ్ కాలేజ్ ఇచ్చారు మహిబాదు మంచి వైభవంగా తయారు చేశారు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మంజూరు చేశారు మహిబాద్ మున్సిపాలిటీ కూడా యాభై కోట్లు చందంగా తయారు చేశారు అన్ని గ్రామాలకు కూడా మొన్న కేసీఆర్ గారు వచ్చినప్పుడు ప్రతి గ్రామానికి కూడా పది లక్షలు ఇచ్చారు మీ రుణం తీసుకుంటాం నేను కేటీఆర్ గారికి హామీ ఇస్తున్నా నేను గాని సత్యవతి గారు గానీ ఇద్దరం మీ చేతుల గెలిపించి పెడతామని కూడా ఈ సందర్భంగా మీ తెలియస్తున్నాం మీ రుణం తీసుకుంటాం గట్టిగా కొట్టాలి జై తెలంగాణ చేతుల చేతులెప్పటి చేతులు పెట్టండి జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ గారు నేను కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్కి అధికారులకు కూడా ఎస్పీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు బాగా చేశారు